సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ బరిలో నిలిచి గెలిచే అభ్యర్థుల వేటను కొనసాగిస్తోంది. ఇప్పటికే 119 నియోజకవర్గాలకు గాను 1000కి పైగా దరఖాస్తులు రావడంతో ఏఐసీసీ ఆచితూచి అభ్యర్థుల ఎంపిక చేయనుంది. ఇక అధికార పార్టీ ఇప్పటికే 98% అభ్యర్థుల్ని ప్రకటించడంతో కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే గులాబీ బాస్ ప్రకటించిన అభ్యర్థుల్లో అగ్రవర్ణాలకే ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తుండటంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక ఇది రెడ్డి కాంగ్రెస్ అంటూ కొందరు సొంత పార్టీ నేతలై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఈసారి పక్కాగా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో బడుగు బలహీన వర్గాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇకపోతే మేడ్చల్ జిల్లాలో కీలక నియోజకవర్గమైన కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. టికెట్ తమకంటే తమకంటూ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ టికెట్ ఆశిస్తున్న వారిలో కొలన్ హనుమంత్ రెడ్డి, నర్సారెడ్డి భూపతి రెడ్డి, జోష్నా శివారెడ్డి, పున్నారెడ్డిలు ఉండగా మరో సీనియర్ నాయకుడు గుంజా శ్రీనివాస్ సైతం తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేక్ను అడ్డుకోవాలంటే ఈసారి ఖచ్చితంగా ఓ బీసీ నాయకుడికి ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ కోటాలో ప్రముఖంగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన గుంజా శ్రీనివాస్ అయితే బెటర్ అని ఇప్పటికే పలు సంఘాల నేతలు టీపీసీసీ సహా ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అయితే గుంజా శ్రీనివాస్ 30 ఏళ్లుగా కాంగ్రెస్ నాయకులకు సన్నిహితంగా ఉంటూ పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్ కోసమే నిలబడిన వ్యక్తిగా పేరు సంపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడిగా పేరు పొందిన గుంజా, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని వీడిన గుంజా శ్రీనివాస్ మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. కార్మిక నాయకుడిగా ఏళ్లుగా పనిచేస్తున్న గుంజా ప్రస్తుతానికి అంబటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఎన్టీఎస్ నుండి తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు చట్టసభల్లో ప్రాధాన్యం లేని వడ్డెర జాతికి ఈసారి పక్కాగా కుత్బుల్లాపూర్ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వడ్డెర సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని బీసీ బిడ్డగా గుంజా శ్రీనివాస్ పేరు ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీలో కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వివాదరహితుడిగా పేరు ఉన్న గుంజా శ్రీనివాస్కు టికెట్ ఇస్తే మిగిలిన ఆశావహులు సైతం గుంజా గెలుపుకు కృషి చేసే అవకాశం లేకపోలేదని ప్రచారం జోరందుకుంది. అధికార పార్టీ నుండి బీసీ నాయకుడిగా ప్రస్తుత ఎమ్మెల్యే కేపీ వివేక్కు చెక్ పెట్టాలంటే బీసీ వర్గంలో అందులో వడ్డెర జాతికి టికెట్ కేటాయిస్తే కుత్బుల్లాపూర్లోని మెజారిటీ బస్తీల్లో మాస్ ఓటింగ్ గుంజాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని ఆయన వర్గం చెబుతుంది. దీంతో ఈసారి గుంజాకు కుత్బుల్లాపూర్ టికెట్ కాంగ్రెస్ కేటాయించే పరిస్థితులు లేకపోలేదు.